मुनगोड़ उप एन नेपथ्य प्रस्तम मन मुनगोडो मन तो धर्मपुरी अरविंद गारा वार तो प्रचार प्रजल एला स्पंदन चपंडी एला प्रजल की एला हामील तो मुझके एला स्पंदन प्रजल मोदी गारु विविध कार्यक्रम प्रजाक चुप्कू मुंकता ब्रह्मांडम स्पंदन वस्तु इवा नलगोंडा जिल्ला मुनगोडु प्रांतंलो भारतीय जनता पार्टी विजृंभिस्ता काबट्टी केसीआर की निद्र पड़ता రేడియో లేదు వీడియో లేదు నా డ్రైవర్ తో మాట్లాడింది ఉన్నది కావాలనా ఏది ఎవరున్నారంటురా ఏ 400 కోట్లు పనికి మాల్న బ్యాచ్ రోడ్లు మాట్లాడుండ్రి కాలేజీలు మాట్లాడుండ్రి హాస్పిటల్ మాట్లాడుండ్రి రైతు సమస్యలు మాట్లాడుండ్రి డబుల్ బెడ్రూమ్ మాట్లాడుండ్రి ఇవన్నీ మాట్లాడుండ్రి కానీ ఏదో 400 కోట్లు ఎడికెల ఎడనే ఓడిచ్చినే 400 కోట్లు సార్ కమలం పెద్దలతో నందు అనే ప్రధాన వ్యక్తి నందురే నందోరు ఎవరు నందు సన్నిధంగా ఉన్న ఫోటోలు కూడా వైరల్ అవుతాయి నాది కేసీఆర్ కేటీఆర్ పక్కపక్క ముగ్గురి ఫోటోలు ఉన్నాయి కొనుకుంటున్నా అలా నేను బీజేపీలోకి ఇంకో 15 మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారంట నిజమేనా మొత్తం నువ్వు తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో 80కి పైన బీజేపీ ఎమ్మెల్యేలు గెలుస్తారు ఇడ జై జై మాతా మునుగోడులో బీజేపీ ఎంత ఖర్చు పెడతా ఉంది ఎలక్షన్ కమిషన్ విధిస్తది కదా టార్గెట్ ఇస్తది కదా దాని లోపలనే ఖర్చు ఇంకా 3 లక్షలు మిగిలిస్తు రాజగోపాల్ రెడ్డి 3 లక్షలు మిగిలిస్తున్నాడు ఇప్పుడు మునుగోడు కేసీఆర్ వస్తున్నాడు ఏం చెప్తారు ఎలా ఎదుర్కొంటారు కేసీఆర్ ని ఎందుకు ఆయన దార ఆయన పోతాడు అధికార పార్టీ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నాడు భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాడు మాకున్న అధికారంలో గీనకున్నది ఎంతనే తోక మాకేనంత అధికారం ఉంటే గీనకు తోక అంటున్నది జై జై మాతా రాష్ట్రంలో అధికారంలో లేరు కదా దేశం మేము దేశంలో ఉన్నాం కదా ఈయన ఇంకా రాష్ట్రం ఎందుకు ఈయన కూడా బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఈయన టికెట్ నిలబడతనే లేడు ఇప్పుడు హిమాచల్లో నిలబడుతున్నాడా గుజరాత్లో నిలబడుతున్నాడా బై ఎలక్షన్లు వేరే జాలంలో నిలబడుతున్నాడా స్వామి గౌడు వీళ్ళు టీఆర్ఎస్లో పోవడాన్ని ఎలా చూస్తారు నేను పెద్ద పట్టించుకోలేదు చూడలే పెద్ద ఫరక్ పడదు మొన్న ఈ దారిలోకి వచ్చారు ఈ దారిలోకి వేరు ఇంకంతే ఏం ఫరక్ పడుతుంది అంటే ఇక్కడ మునుగోడులో గౌడ్ల ఓట్లు చీలే అవకాశం లేదా ఒక నాయకుడు మొత్తం కులము మొత్తం కమ్యూనిటీ మొత్తం ఒక అట్లా ఎవరు లేరు అందరూ ఎవరు గవర్నెన్స్ చూస్తారు అడ్మినిస్ట్రేషన్ చూస్తారు అవినీతి ఎవరు చేస్తారు చూస్తారు కుటుంబ అహంకార పాలన ఎవరు చేస్తారు చూస్తారు ప్రతి ఓటర్ చూస్తారు ఇట్లా అందరూ ఇక కులం పరంగా మతం పరంగా ఓట్లేసే జమానా లేదు ఇప్పుడు కాదు అది కేటీఆర్ ఇక్కడ గెలిపిస్తా దత్తత తీసుకుంటా అన్నాడు మీరు ఏం చేయబోతున్నారు ఆయన ఆడ కూడా తీసుకుండు కదా కొడంగల్ దత్తత ఏం చేసిండు ఫస్ట్ చెప్పు నువ్వు చెప్పు చెప్పు పత్రికా విలేకరివి కదా కొడంగల్ ఏం కట్టిండు చెప్పు మీరేం చేయబోతున్నారు నువ్వు చెప్పాయా ఫస్ట్ అదే నువ్వే అడగాలనా నేను అడుగుతా బాధాపడి అడుగుతా నీకు నీ లెజెండ్ అని పెట్టావు నువ్వు లెజెండ్ వా చెప్పు అడుగు నువ్వు చెప్పు కొడంగల్ ఏం చేసిండు చెప్పు థ్యాంక్ యూ సార్